ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకటరావు ఆవిడకి వీడియో క్లిక్ చేసాడట నీకు ఇచ్చామట వేటి చిచి పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట్ట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్ను ఏం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్నా అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేంటి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి అలా అన్న బాగుంది ఏటిది ఇటైనా పోయేది మనమే కదా ఇలా ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపాను ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా చూశాను ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా ఆమ చెప్తాడే ఆమ కావుడు కావుడు అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు నేను ఉండడం కాదు ఆడే ఉంచేశాడు హతి రావట్లేదండి రావట్లేదా నువ్వు కావాలని తీయట్లేదా అయ్యో రావట్లేదండి నిజంగా వెళ్ళు బయటకు లేవనని పిలు ఆడతో దండం పెడుతున్నాడు ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కును మంచం ఎక్కుతావు పాడెక్కే వరకు ఆసనాలు మాండు అది నా వీక్నెస్ వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టాను నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఎస్ ఎస్ మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి మీరు మేధావులు అనిపించుకోండి ఓ పని చేయి ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది What a brilliant idea! I love you. I will try now only. అందరూ నోడుతో తింటున్నారు కదా నీ తేడాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగే తింటున్నాడు పుకారం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ రోజు ఉండదంట బావా ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట గుడిసెల్లో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంట కదా హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు అవిగో బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీ టెంట్ లా ఉంది బావా యాంటీ టెంట్ బావా కుడికాల ముందు పెట్టి నీకు ఎందుకైనా మంచిది అసలు ఎవరు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అంటుంది దీనికి మీరేమంటారు మీరు ఆమెను స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజమేంట మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు చిచి ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు ఎలాగెలగా నానెవరో నీకు తెలుదు తెలియని చెప్తున్నాను కదా ఎవరు నువ్వు పోలమ్మో ఎంత మాట అనేసినావు రెండేళ్ల కిందట మండేసోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాడు బంగళాలో దిగినాయదు దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు బంగళాలో దిగుతూ ఉంటాడు అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే నేను ఆ బంగళాలో పని మనిషిని ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి బాయ్ చుట్టే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలిగెళ్తుంటే అలా నా సెయ్య చేసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు నమ్మిన తల్లా చుట్టే మాయ అయ్యిండు మగబిడ్డ అయితే పుట్టిండు మనవు మాత్రం వాళ్లేదే తల్లి బాబా అదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్ట్ నీ పిసినార్తనం మండ ఏ మొత్తం రాసివచ్చుగా నోర్మే ఇది ఎవరో తెలియదు రొంగైతే తల్లిదే గాని పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా నా కొడుకు ఏంట్రా కాదని గ్యారంటీ ఏంటి కన్ఫర్మ్ వీడి వాడు వాడే వీడు అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే
కానీ నాటకం కాదు, నిజం కాదు. ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజలు మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటలో తూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావది, కావాలంటే మంటలు పెట్టు, దూకుతాడలేదు. ఏం బావా దూకడంట? ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబు తొందరపడి కమిటీ రావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మ నీకు అంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంది బావా, నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకుంటా, నేను ఇక్కడ నుంచి ఒక్కటి. బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా, నువ్వేంటో అసలు నీకు నువ్వే సాటిపో. బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తలు చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లినట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు కాదు కాదు. నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండు గడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడుచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తానా వాటిని? దగ్గరకు వచ్చి వాయించండి. అది దెబ్బంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌటు. అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది, భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? అచ్చరేనమ్మా, ఎందుకైనా మంచిది, నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. ఏమిటిదంతా? కుట్ర సార్ కుట్ర, నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కవల్ని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను? నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు?